బీఆర్ఎస్ కాంగ్రెస్ లను నమ్మే పరిస్థితి లేదన్నారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. హయత్నగర్లో కాలనీలో సంక్షేమ సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను హామీలుగానే మిగిలిపోయినాయి అన్నారు. అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని అన్నారు. హామీలు పక్కన పెట్టి పప్పం గడుపుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ కోపంతో బీఆర్ఎస్కి ఓటేసి ఓటును వృధా చేసుకోవద్దని సూచించారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు ఈటెల. మీరు కనుక 10 ఏళ్ళ శక్తి కల్పించిస్తేనే 6 ఏళ్ళ అన్నాడు. రాష్ట్రానికి ఎన్నిక జరగండి మాట్లాడా. ఇప్పుడు ఎందుకంటాడు అంటే మరోసారి అబద్ధాలు ఆడి ఎక్కువ పార్లమెంట్ శక్తి గెలిస్తే హైకమాండ్ దగ్గర ఇంత మెప్పు పొందే ప్రజలు తప్ప తద్వారా వాళ్ళ మోసగించే తప్ప కోరుకుంది. అందువల్ల 40 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నున్నాయి 40 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ 40 సీట్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇంకొక 10 17 ఉంటే 13 పత్రాలు వేస్తే 13 వేస్తే వస్తుంది గవర్నమెంట్. అయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అంటే మీ పదం ఇంకా కొత్తగా 13 సీట్లు తెలిసినా 53 అయితే తప్ప 278 సీట్లు వచ్చే ఆస్కారం లేదు. కేంద్రంలో రాజకీయ పరిస్థితి మరి ఎవరు లేదు 303 సీట్లు ఉన్నా 335 ఎన్డీఏ సీట్లు ఉన్నా అప్పే పా చేసంపా 400 సీట్లు వచ్చే వాళ్ళు ప్రధానమంత్రి కూడా 40 సీట్లు వచ్చి ఎవరైతే మరి మనం రేవంత్ రెడ్డి ఎంతగా మొన్న అంటే చివరి వచ్చాం ఎంత బాధంటే చీమలు పెట్టిన పుట్టలో ఎవరు చదవడరు. నెలకెట్టే మంచి తెచ్చు తప్ప ఆనాడే చిత్ర చెప్పి గా ముఖ్యమంత్రి చేయని పని ఇవాళ రేవంత్ రెడ్డి గారు